చదువుకి చేసే పనికి అస్సలు సంబంధం ఉండదు. ఆ మాటకొస్తే చదువు ఏమాత్రం లేకున్నా ప్రతిభతో అత్యుత్తమ స్థానానికి చేరుకున్న వారు బోలెడు మంది కనిపిస్తారు. చిత్ర పరిశ్రమలో ఇలాంటి వారు కొందరు కనిపిస్తారు. చదువు లేకున్నా తమ రంగంలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించే వీరికి ఉండే స్టార్డమ్ ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటోళ్లలో ఒకరు ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్. ఒకప్పుడు సినిమా స్టంట్ సీన్లలో ఫైటర్గా కనిపించిన హెయిన్స్ తర్వాతి కాలంలో ఎతకడమే కాదు, తన ప్రతిభతో స్టంట్ కొరియోగ్రాఫర్గా జాతీయ స్థాయిలో రాణించాడు. నిలువెత్తు స్ఫూర్తికతకు నిదర్శనంగా కనిపించే పీటర్ హెయిన్స్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. జాతీయ స్థాయిలో సినిమాలు చేస్తున్న హెయిన్స్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఎక్కువగా రాజమౌళి చిత్రాల్లో పనిచేయడం కనిపిస్తుంది. జక్కన్న స్కూల్లో కీ రోల్ ప్లే చేసే పీటర్ హెయిన్స్కు మరో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఎంతో ఇష్టమట. ఆయన్ను ప్రేమతో డాడీ అని పిలుస్తుంటాడు. తన తండ్రి తనను చదివించకుండా మార్షల్ ఆర్ట్స్ నేర్పించారని, అదే తనకు జీవితమైందని చెప్తాడు. సినిమా రంగంలో త్రివిక్రమ్ దగ్గర ఎంతో నేర్చుకున్నానని, అందుకే ఆయన్ని ప్రేమతో డాడీ అని పిలుస్తానని చెప్పాడు. తాను చేసిన సినిమాల్లో అన్నీ ఇష్టమేనని, కన్ని తన బిడ్డలేనని, వాటిలో మంచిదంటూ ఏమీ ఉండదని చెప్పుకొచ్చాడు. ఫైట్లే కాదు, మాటలు కూడా హెయిన్స్కు బాగానే వచ్చినట్లున్నాయి.